దేశ రాష్ట్రాభివృద్ధిలో యువత పాత్రే కీలకం, జాగృతి అంతర్జాతీయ సదస్సులో కవిత. స్కూళ్లలో మార్పే లక్ష్యమన్న లెర్నింగ్ కర్వ్, సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ అప్రోచ్ మీట్. సిమ్ స్వైపింగ్ చేస్తున్న ముఠా అరెస్ట్, నిందితుల్లో నైజీరియన్లు, బెంగాలీలు. హకీంపేట్లో ఎయిర్క్రాఫ్ట్ షో అదుర్స్, హెలికాప్టర్స్ ఎగ్జిబిట్ చేసిన ఆర్మీ. బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఎక్స్పో ప్రారంభం, ఉత్సాహంగా పాల్గొంటున్న ప్లేయర్స్. ఇక అప్డేట్స్ చూస్తే, యువత తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదన్నారు ఎంపీ కవిత. దేశం రాష్ట్రాభివృద్ధి చెందాలంటే యువత పాత్ర కీలకమని చెప్పారు. యూత్ కు స్ఫూర్తి ఇచ్చేందుకు ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నా హజారే లాంటి గాంధేయవాది మాటలు ఆదర్శంగా తీసుకునేందుకు యూత్ సిద్ధమని చెప్పారు. సదస్సుకు 110 దేశాల నుంచి 500కు పైగా డెలికేట్స్ హాజరయ్యారని చెబుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కవితతో నరేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ జాగృతి ఇంటర్నేషనల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రస్తుతం 2 రోజుల కాన్ఫరెన్స్లో భాగంగా అన్నా హజారేతో పాటు ఎంతోమంది రాష్ట్రం నుంచే కాక వివిధ దేశాల నుంచి ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. దీన్ని లీడర్షిప్ చేస్తున్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మన దగ్గర ఉన్నారు. మేడం, ఎలా ఫీల్ అవుతున్నారు? పెద్ద ఎత్తున రావడం జరిగింది దేశాల నుంచే కాక విదేశాల నుంచి, ఎలా జరుగుతోంది సార్? దాదాపు 1 సంవత్సరం పాటు నుంచి కోఆర్డినేట్ చేస్తున్నామండి. వేరే వివిధ దేశాల నుంచి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగేటటువంటి పార్లమెంట్ సభ్యులైనా మంత్రులైనా, అదేవిధంగా వివిధ ప్రజా సమస్యల మీద అధ్యయనం చేసేటటువంటి రీసెర్చ్ స్కాలర్స్ అయినా వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయాలని బాగా ప్రయత్నం చేసినాము. దానికి తగ్గట్టుగానే దాదాపు 110 దేశాల నుండి 550 మంది ఇక్కడికి రావడం అన్నది చాలా ఉత్సాహంగా ఉంది. ఈ ఒరవడి కొనసాగించాలనుకుంటా ఉన్నాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి యూత్ కాన్ఫరెన్స్ చేయాలనుకుంటా ఉన్నాము. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ మీరు చూసినట్టయితే 42% జనాభా ప్రపంచంలో యువతి యువకులదే ఉన్నది. కానీ వారి యొక్క పాత్రను మనము ప్రభుత్వాలలో కానీ జరగాల్సినటువంటి అభివృద్ధిలో కానీ వాడుకోవడం కానీ, లేదా వారి డెవలప్మెంట్ మీద పనిచేయడం కానీ ప్రభుత్వాలు సరైనటువంటి శ్రద్ధ పెట్టడం లేదు. అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశం. సో దాని మీద యాక్టివ్గా పనిచేయడానికి యువతి యువకులు ముందుకొస్తేనే మరి అభివృద్ధి అనేది ముందుకు కొనసాగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయాలి. అన్నా హజారే గారు ఎంతోమందికి యూత్కే కాకుండా పెద్దవాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఉన్నారు. అలాంటి వారిని తీసుకొచ్చారు, ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ కలిగించారు. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఆయన స్ఫూర్తి ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంది? అంటే జనరల్గా ప్రపంచవ్యాప్తంలో ఒక సిద్ధాంతాన్ని చాలామంది నమ్ముతారండి. ఎవరైనా కూడా వారి జీవితంలో 23-24 సంవత్సరాల వయస్సులో వారు కనుక నా జీవితంలో నా లక్ష్యం ఏంటి అనే విషయాన్ని నిర్ధారించుకోగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుందని చెప్తారు. అదేవిధంగా అన్నా హజారే గారు కరెక్ట్గా 24-25 సంవత్సరాలకి ఆయన జీవితంలో ఏం చేయాలో తెలుసుకొని పెళ్లి చేసుకోకుండా నా జీవితం అంతా కూడా ప్రజాసేవకి అంకితం చేస్తానని నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి యూత్ అందరు కూడా వారి లైఫ్లో ఉండేటటువంటి గోల్ని తెలుసుకోవాలంటే అటువంటి ఒక పర్సనాలిటీ వచ్చి వారికి దిశానిర్దేశం చేయాలనేటటువంటి కాన్సెప్ట్తో వారిని పిలవడం జరిగింది. వారు వచ్చి మరి చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం, అది మళ్ళీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యే ఆయన ప్రసంగానికి అని చెప్పడం జరిగింది. సో ఒక ఆ వ్యక్తిత్వాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే మన దగ్గర ఉండేటటువంటి యూత్కి మంచి ఇన్స్పిరేషన్ వస్తుంది, రేపు వాళ్ళు మంచి పని చేయగలుగుతారు, అదేవిధంగా దేశం యొక్క అభివృద్ధిలో మంచి పాత్ర వహించగలుగుతారు అని అనుకుంటున్నాను. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సమస్యలతో ఉన్నాడు, హెల్త్ పరంగా కావచ్చు లేదా వివిధ రకాల పర్యావరణం కావచ్చు, ఎన్నో రకమైన ఇష్యూస్ ఎదుర్కొంటున్నారు. ఈ జాగృతి నిర్వహించినటువంటి ప్రతిష్టాత్మక సదస్సుతో ఎట్లాంటి మెసేజ్ పోతుంది దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు, వీటి నుంచి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉందంట? తెలంగాణ జాగృతి అంతర్జాతీయ సంస్థలైనటువంటి యుఎన్ గ్లోబల్ కాంపాక్ట్ కానీ, యుఎన్ ఉమెన్ కానీ, యునిసెఫ్ కానీ, వారందరితో కోఆర్డినేషన్లో ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కూర్చొని ఒక 17 అంశాల పట్ల మొత్తం ప్రపంచవ్యాప్తంగా పని జరగాల్సి ఉంది అని చెప్పి నిర్ధారించడం జరిగింది. సో ఆ 17 అంశాల పట్ల మన తెలంగాణలో ఉన్నటువంటి యువతైనా, భారతదేశంలో ఉన్నటువంటి యువతైనా, వివిధ దేశాల్లో ఉన్నటువంటి యువత కూడా ఖచ్చితంగా వాటి మీద పనిచేస్తేనే ఆయా దేశాలు అభివృద్ధి చెందుతాయి. సో ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పనిచేయడానికి యువతి యువకులకు స్ఫూర్తినివ్వడానికి ఈ కాన్ఫరెన్స్ పెట్టినాం. అండ్ ఐ థింక్ చాలా మంది వచ్చారు చాలా దేశాల నుంచి, అద్భుతంగా కొనసాగింది. రేపు ఇంకా బాగుంటుంది. స్పోర్ట్స్ కానీ వీటన్నిటి మీద కూడా డిస్కషన్ సెషన్లో ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి? చాలా కాన్ఫరెన్స్ చేశారు, దాని తర్వాత కొంతమంది కూడా వాళ్ళు సన్మానం కూడా చేశారు. వాళ్ళు ఎలా అంటే ప్రధానంగా ఒకటండి, యూత్లో చాలా ఎనర్జీ ఉంటుంది.
ఆ ఎనర్జీ మంచి దారి వైపు వెళ్తే వారి జీవితం బాగుంటుంది, సమాజం కూడా బాగుంటుంది. ఆ ఎనర్జీ నెగిటివ్ వైపు వెళ్తే ఇంకొక రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. కాబట్టి యూత్లో ఉండేటటువంటి ఎనర్జీని ఎట్లా ఛానలైజ్ చేసుకోవాలి, అది స్పోర్ట్స్ కావచ్చు, అకాడమిక్స్ కావచ్చు, ఎట్లా అన్న దాని మీద రేపు ప్రధానంగా డిస్కషన్ ఉంటుందండి. దాంతోపాటు మిగతా ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్చ ఉంటుంది. క్లోజింగ్ సెషన్కి నరసింహన్ గారు వస్తారు. తెలంగాణ జాగృతి సంస్థ నుండి రాజేంద్ర కుమార్ గారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వబోతా ఉన్నాము. అట్లనే ఇవాళ మలవత్ పూర్ణ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించినటువంటి బాలిక, వారికి ఇవాళ యూత్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చాము. రేపు రెజ్లర్ బబితా పొగాట్ కూడా వస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా యూత్లో ఉండేటటువంటి ఎనర్జీ, బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ ఎనర్జీని ఎట్లా ఛానల్ చేసుకుంటే బాగుంటుందనే దాని మీద రేపంతా డిస్కషన్. ఇది కవిత గారి అభిమతం. కెమెరా పర్సన్ శ్రీకాంత్, నరేంద్ర, V6 న్యూస్, హైదరాబాద్. నిరుద్యోగ యువత కోసం పాత బస్తీలో సౌత్ జోన్ పోలీసులు జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హాజరయ్యారు. మేళలో పాల్గొన్న ప్రైవేట్ కంపెనీ అధికారులకు కృతజ్ఞతలు చెప్పారు. వచ్చే 6 నెలల్లో హైదరాబాద్లోని అన్ని జోన్లలో జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగులకు 100,000 ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. జాబ్ మేళకు 4,000 మంది నిరుద్యోగులు హాజరవ్వగా 834 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీస్ అబౌట్ 20 కంపెనీస్ అందరు కలిసి ఒక జాబ్ మేళా ఈవెంట్కి ఆర్గనైజేషన్ జరిగింది. ఈ ఆర్గనైజేషన్లో ఈరోజు ఇప్పటివరకు అబౌట్ 4,000 యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేశారు. కంపెనీస్ ఎస్టిమేట్ ప్రకారం 800 to 1,000 జాబ్స్ ఈ ఆఫర్కి ఛాన్సెస్ ఉంది. నా తరఫ్ నుంచి ఆ కంపెనీస్కి పర్టికులర్లీ HR హెడ్స్ అందరు సీనియర్ ఆఫీసర్స్ ఇక్కడికి వచ్చారు, అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇది ఒక పెద్ద సోషల్ సర్వీస్ ఉంది. మన నెక్స్ట్ 6 to 8 మంత్స్లో సిటీ పోలీస్ తరఫు నుంచి ఒకటే సౌత్ జోన్లో కాదు, అన్ని 4 జోన్స్ 5 జోన్స్లో మినిమం 1 lakh జాబ్ క్రియేషన్కి టార్గెట్. ఫేక్ డాక్యుమెంట్స్తో సిమ్ తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సైబరాబాద్ పోలీసులు సిమ్ స్వైపింగ్ చేస్తున్న 6 గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 2 నైజీరియన్లు, 5 బెంగాలీలు ఉన్నట్లు చెప్పారు. నైజీరియా కేంద్రంగా సిమ్ స్వైపింగ్ జరుగుతుందన్నారు సిపి సజ్జనార్. అంతా గైడ్ చేసేవాళ్ళు కీ ముఖ్య సూత్రధారి బయట ఉంటున్నారు. నైజీరియా నుంచి ఇదంతా మొత్తం ఈ ముఠాని నడిపిస్తున్నారు. మొత్తం మనం ఈరోజు ఈ 6 అరెస్ట్ చేసి ఈ ఎబిగోబో ఇన్నోసెంట్ అని చెప్పి, పేరు మాత్రం ఇన్నోసెంట్ ఉంది కానీ మాత్రం పని చేసేది మాత్రం ఇన్నోసెంట్ లేదు. ఇదంతా చేసే దొంగ పని, అమాయకుల్ని దోచడమే ఆయన పని. ఆయన పేరు మాత్రం ఇన్నోసెంట్ అని పెట్టుకున్నారు. నేటివ్ అలియాస్ జేమ్స్ నేటివ్ ఆఫ్ నైజీరియా, సెకండ్ పర్సన్ నైజీరియానే, ఒడోఫి ఎండ్రీ అని చెప్పి ఈ రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. నెక్స్ట్ సంతోష్ బ్యానర్జీ, అంకన్ సహా, రజత్ కుందా, చందన్ వర్మ, సంజీవ్ దాస్ అని చెప్పి వీళ్ళందరూ కూడా కోల్కతా నేటివ్ వాళ్ళు. ఇక్కడ ఎక్కడ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళ అకౌంట్స్ హైదరాబాద్లో ఉంది, ఆ అకౌంట్స్ డీటెయిల్స్ తీసుకుని ఇక్కడ హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కు వచ్చి ఆయన మొత్తం అక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వాళ్లే ఫోర్జరీ, ఇప్పుడు ఎలిమ్ కెమికల్స్ పేరుతో ఫోర్జరీ డాక్యుమెంట్స్, షాలు కెమికల్స్తో ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి పోయి ఆయన సబ్మిట్ చేశారు. ఇట్లా నా సిమ్ కార్డు పోయింది అని చెప్తే వాళ్ళు సిమ్ కార్డు ఇస్తారు. సిమ్ కార్డ్ ఆయన చేతికి వస్తేనే ఎంట్రీ విల్ ఇన్ఫార్మ్ ఇన్నోసెంట్ దట్ మై దట్ దిస్ సిమ్ హెస్ బిన్ యాక్టివేటెడ్. సో అది ఇన్నో ఇంకోటి ఉన్న సిమ్ డిస్కనెక్ట్ అవుతుంది, ఇది ఇంకోటి యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ అయిన తర్వాత ఈయన ఇమీడియట్లీ ఆయనకు చెప్పి మనము అకౌంట్స్ ఓపెన్లో ఈ సంతోష్ బ్యానర్జీ అనేవాడు కొన్ని ఫిక్షియస్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఉంటారు, ఆ అకౌంట్స్కి ఆ అమౌంట్ వెళ్ళిపోతుంది. ఆ అకౌంట్ అమౌంట్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్లీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కొన్ని గోల్డ్ వస్తువులు కొనుక్కుంటారు, గోల్డ్ ఆర్నమెంట్స్, గోల్డ్ కొనుక్కుంటాని అది మళ్ళీ ఆయన ఏం చేస్తారంటే అది కన్వర్ట్ చేయాలి కదా ఆయనకు పంపాలంటే ఇన్నోసెంట్కి. సో దే ఇమీడియట్లీ సెల్ ది గోల్డ్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు క్యాష్. ఇట్లా ఒక నెట్వర్క్ ద్వారా దిస్ అమౌంట్ సర్క్యులేట్ అవుతుంటుంది, చీటింగ్ అవుతుంటుంది. సిటీలో చోరీలు చేస్తున్న ఓ ముఠాకు చెక్ పెట్టారు ఎల్పీ నగర్ పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దోపిడీలకు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరితో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి 14 తులాల బంగారం, 10,000 నగదు, 1 బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. చైన్ స్నాచింగ్స్ అండ్ రాబరీస్లో ఇన్వాల్వ్ అయిన నేరస్తుల్ని
పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మోడల్స్ అప్రెండ్ ఏంటంటే, ఎవరైనా పెద్ద మనుషులు ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఒంటరిగా ఉన్న మహిళలను మీరు చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను లోపలికి వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ నగలు అంటే చైన్ స్నాచ్ చేసి వెళ్ళిపోయినటువంటి ఈ ప్రక్రియలో ఈ అక్యూజ్ ఇన్వాల్వ్ అయినారు. 140 grams ఆఫ్ గోల్డ్ కూడా ఈ డిఫరెంట్ చైన్స్లో పైన స్నాచ్ చేసిన చైన్స్ కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు యూజ్ చేసిన క్రైమ్ వెహికల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన అనే అంశంపై సదస్సు నిర్వహించింది ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ సంస్థ. డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, జాతీయ భద్రతా సలహాదారు ఆర్ఎన్ రవి, రక్షణ రంగ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు సదస్సులో పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరగనున్న సదస్సులో దేశ రక్షణ రంగంలో వస్తున్న మార్పులు, టెక్నాలజీ, ఇన్నోవేషన్స్పై చర్చించనున్నారు. రక్షణ రంగంలో మరిన్ని పరిశోధనలు జరిపి కొత్త ఆయుధాలను కనుగొనాలన్నారు డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో భారతదేశం మొత్తం రక్షణ రంగంలో అన్ని వస్తువులను కూడా దేశంలో తయారు చేయాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వం ముందరకు వెళుతున్నప్పుడు, రాబోయే రోజుల్లో భారతదేశం ఈ యూనివర్సిటీస్, ఆర్ఎండ్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్ ముగ్గురు ఒక సింక్రనైజ్డ్గా పనిచేసి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్ సిస్టమ్స్ను ప్రొడ్యూస్ చేసి దేశం మొత్తం కూడా అన్ని కావలసినటువంటి ఆయుధాలను ఇక్కడనే తయారు చేసి అలానే వీలైనంత ఎగుమతులను వివిధ దేశాలకు చేయాలని చెప్పి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పానికి ఈ కాన్ఫరెన్స్లు చాలా ఉపయోగపడతాయి. గచ్చిబౌలి స్టేడియంలో రిపబ్లిక్ రైడ్ ఉల్లాసంగా సాగింది. ఐటీ ఉద్యోగులతో పాటు నగరవాసులు పాల్గొన్న ఈ సైకిల్ రైడ్ను ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, సైబరాబాద్ సిపి సజ్నార్ ప్రారంభించారు. వెహికల్స్ వాడకాన్ని తగ్గించి సాధ్యమైనంతగా సైకిల్స్ ఉపయోగించాలన్నారు జయేష్ రంజన్. దీంతో పొల్యూషన్ తగ్గటంతో పాటు ఆరోగ్యం బాగుంటుందన్నారు. రిపబ్లిక్ డే రోజు జరిగే రిపబ్లిక్ రైడ్లో దేశ విదేశాల నుంచి 6,000 మంది సైక్లిస్టులు పాల్గొంటారని చెప్పారు. ఈరోజు ఇక్కడ మన సైకిల్ కంపెనీ ఎండి దీనానా తరపునల్లి చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ సైకిల్ అని చెప్పి 2019 అని చెప్పి చాలా బాగా చేశారు రిపబ్లిక్ రైడ్ 2019. సో నా తరపు నుంచి మొత్తం కమిషనరేట్ ప్రభుత్వ తరపు నుంచి దీనానాథ్ని అభినందిస్తున్నాను. చాలామంది సిఓస్ని ఇక్కడ రావడం జరిగింది. దాదాపు 200 కంపెనీ సిఓస్ ఇక్కడ వచ్చి మన అందరితో సైక్లింగ్ చేయడం జరిగింది. నేను కూడా వాళ్ళతో సైక్లింగ్ చేశాను. అది కాకుండా దాదాపు 5,000 మంది వచ్చారు. ప్లాంకోతాన్ పేరుతో కూడా ఇక్కడ చాలామంది ప్లాంక్స్ చేస్తున్నారు. ఒక మంచి ఏదో ఒక ఆట, ఏదో ఒక గేమ్, ఒక హెల్తీ లైఫ్కు చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ రిపబ్లిక్ రైడ్ ఈరోజు ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చాలా మంచి స్పందన ఉంది. 3,000 పైన మంది ఇక్కడ కార్పొరేట్ ప్రతినిధులు, కార్పొరేట్ సిఇఓస్ ఇందులో పాల్గొబోతున్నారు. ముఖ్యంగా ఇది ఒక చాలా మంచి అలవాటు. అంటే ఫిజికల్ ఫిట్నెస్ దృష్టితో చూస్తే సైక్లింగ్ చేయడము, అంటే నేను స్వయంగా ఇప్పుడు ఒక 1/2 గంట సైక్లింగ్ చేశాము అండ్ చాలా మంచిగా ఫిట్నెస్ వచ్చినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. కాబట్టి ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి సైక్లింగ్ లాంటి మంచి అలవాట్లు నేర్చుకోవడం, ఇట్లాంటి దాంట్లో పాల్గొనడం ఇది చాలా ఆనందకరంగా. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఎయిర్ క్రాఫ్ట్ షో జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు హెలికాప్టర్స్ ని ఎగ్జిబిట్ చేశారు. ఎయిర్ షోలో విద్యార్థులు ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ పనితీరు, ఎయిర్ ఫోర్స్ అధికారులకు ఇచ్చే ట్రైనింగ్ గురించి విద్యార్థులకు వివరించారు అధికారులు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో జరిగిన ఎయిర్ క్రాఫ్ట్ షో ఆకట్టుకుంది. యుద్ధ రంగంలో వాడే హెలికాప్టర్స్ ప్రదర్శించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. రిపబ్లిక్ డే సందర్భంగా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ను సందర్శించే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించారు అధికారులు. ఎయిర్ క్రాఫ్ట్ షోలో 15 స్కూల్స్ నుంచి దాదాపు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గతంలో యుద్ధ రంగంలో వాడిన 4 ఎయిర్క్రాఫ్ట్స్ ని ప్రదర్శనకు పెట్టారు. విద్యార్థులకు చూపించి వాటి పనితీరు గురించి వివరించారు. విద్యార్థులు కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎయిర్ ఫోర్స్ గురించి అవగాహన కల్పించడంతో పాటు అకాడమీలో చేరాలనే ఉద్దేశంతో ఎయిర్ షో ఏర్పాటు చేశారు. ఎయిర్ క్రాఫ్ట్ షోలను మొదటిసారి చూశామని విద్యార్థులు సంతోషంగా చెప్పారు. తెలియని ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నామని చెప్పారు. నాకు ఇక్కడ ప్లేన్స్ గురించి, ఎయిర్ క్రాఫ్ట్స్ అంతా చాలా నాలెడ్జ్ వచ్చింది, చాలా తెలిసింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ట్రిప్. అన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఎలా ఉంటాయి, ఏమేమి వాడతాయి, ఎన్ని ఎంత వెయిట్ ఉంటుంది అన్నిటి గురించి బాగా చెప్పారు. ఇక్కడ చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి, దాని స్పెషాలిటీస్ గురించి,
వాటి ట్రైనింగ్స్ గురించి వాళ్ళు వీళ్ళు ట్రైనింగ్స్ ఎలా చేస్తారో వాటి గురించి చెప్తున్నారు. ఇక్కడ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నాయి. దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తారు, ఫ్లడ్స్ టైంకి అలా ఎప్పుడు యూజ్ చేస్తారు, వాటి గురించి, దాని వెయిట్ గురించి, దాని ఫ్యూల్ గురించి, వాటి గురించి చెప్తారు. ఇక్కడ నేను ఫస్ట్ టైం వచ్చినాను. ఇంకా వచ్చినాక అంత ఫైర్ ఎక్స్టింగ్యూషర్, ఇంకా శాటిలైట్స్ ఎట్లా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు అదర్ ఫోర్ స్టేషన్ ఏ ఫోర్ స్టేషన్ నుండి అదంతా నేర్చుకున్నాను. అంతా చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎయిర్ క్రాఫ్ట్స్ చూసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనిపిస్తుందని చెప్పారు విద్యార్థులు. హైదరాబాద్ లో ఎక్కడా లేని విధంగా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్న ఇక్కడి వాతావరణం బాగా నచ్చిందన్నారు. ఇక్కడ రాగానే చాలా ప్లేన్స్ కోసం తెలుసుకున్నాను, హెలికాప్టర్ ఎప్పుడు యూజ్ చేస్తారు, మళ్ళీ ర్యాంక్స్ కోసం తెలుసుకున్నాను, ఎన్ని ఇయర్స్ తర్వాత ఫైటర్ ఏరోప్లేన్ ఎగరడానికి ఛాన్స్ దొరుకుతుంది, దాని ఫ్యూల్ యూజెస్, ఫ్లడ్స్ అప్పుడు ఎలా యూజ్ చేస్తారు, ట్రైనింగ్ ఫస్ట్ ఈ హెలికాప్టర్ అంతా ఫైటర్ ప్లేన్ దొరకడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది, ర్యాంక్ ఇవన్నీ తెలుసుకున్నాను. సిన్స్ ఐ హావ్ కమ్ హియర్ ద ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్. ఐ కెన్ సీ ద రన్వే, ఇట్స్ గోయింగ్ మైల్స్ అండ్ మైల్స్ అవే అండ్ ఇట్స్ టూ లార్జ్. అండ్ ఐ ఆల్సో నో అబౌట్ ద రన్వే, దేర్ ఆర్ టూ రన్వేస్, వన్ ఇస్ బ్రిటిష్ రన్వే అండ్ వన్ ఇస్ ఇండియన్ వన్, సో బోత్ ఆర్ అటాచ్డ్ అండ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేన్స్ ఓవర్ హియర్ అండ్ డీసీటీస్ అండ్ పీసీటీస్ అండ్ we can see the helicopters also, choppers. Air Force Station ki reach ayanu, chala different ga, chala happy ga undi. Fire extinguisher, satellite communication, first time helicopter ni chustunanu. Yuddha vimanala simulators tho icche training tho paatu academy loni saukaryalu Air Force adhikarulaku icche training gurinchi vidyardulaku vivarincharu adhikarulu. హైదరాబాద్ ఇనార్బిట్ మాల్లో మినీ స్టోర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి సింగర్ మను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు స్టోర్లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ధరలు కూడా బయట వాటితో పోల్చితే తక్కువగా ఉన్నాయన్నారు. అద్భుతమైనటువంటి జపాన్ ప్రోడక్ట్స్ మినీ సో అనే షాప్ని వాళ్ళ ఓపెనింగ్ లాంచ్ చేశారు. ఇంట్లో కుట్టుకుని దారాల దగ్గర నుంచి, సూతుల దగ్గర నుంచి మీకు లేడీస్ బ్యాగ్స్, మేకప్ మెటీరియల్, జెంట్స్కి సంబంధించినటువంటి క్యాప్స్, కళ్ళజోళ్ళు, మెడ నెప్పుంటే వాళ్ళకి దిండ్లు, ఇలాగా మీరు ఏం అడిగితే అవి మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళకి, వారికన్నా తక్కువ సంపాదించే వాళ్ళకు కూడా ఈ సరసమైన ధరలకి అందించాలనే సదుద్దేశంతో ఆయన స్టార్ట్ చేశారు. ఇది జపనీస్ బ్రాండ్ అండి, మినుసో అని. ఇది వరల్డ్ వైడ్లో దీనికి మొత్తం 1800 స్టోర్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. దేర్ ఇన్ టూ 56 కంట్రీస్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇండియా వాళ్ళు లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. మొత్తం ఇప్పటికి 75 స్టోర్స్ వరకు ప్రాసెస్లో ఉన్నాయి, 40-50 ఓపెన్ అయిపోయాయి, కొన్ని అండర్ ప్రాసెస్లో. బట్ ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టోర్ ఇన్ ఇండియా మనకి. ఇందులో మా దగ్గర ప్రొడక్ట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 200 నుంచి 1500 వరకు అండి. ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ. ఎనీథింగ్ యూ కెన్ బై ఫ్రమ్ హియర్, లైక్ యూ కెన్ స్టార్ట్ విత్ స్టేషనరీ, మొబైల్ యాక్సెసరీస్, హోమ్వేర్, పర్సనల్ వేర్, ఎనీథింగ్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యూ హ్యావ్. బాడీ బిల్డింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, పవర్ లిఫ్టింగ్, ఆర్మ్ రెస్లింగ్, ఫిట్నెస్ ఫీమేల్ మోడల్ వంటి పోటీలకు వేదికైంది నరేష్ సూర్య ఫిట్నెస్ ఎక్స్పో. శంషాబాద్లోని రాజ్మహల్ ఫంక్షన్ హాల్లో జరిగిన సౌత్ ఇండియా బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఎక్స్పోని స్పోర్ట్స్ అండ్ టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం ప్రారంభించారు. హైదరాబాద్ మరో బిగ్గెస్ట్ ఫిట్నెస్ ఎక్స్పోకి ఆతిథ్యం ఇచ్చింది. నరేష్ సూర్య ఫిట్నెస్ పోటీలకు శంషాబాద్ లోని రాజ్మహల్ ఫంక్షన్ హాల్ వేదిక అయింది. భారత్ కు చెందిన 300 మంది జాతీయ, అంతర్జాతీయ బాడీ బిల్డర్లతో పాటు దుబాయ్, ఖతార్, అబుదాబీలకు చెందిన ఫిట్నెస్ ఎక్స్పర్ట్స్, బాడీ బిల్డర్స్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ప్లేయర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రముఖ ట్రైనర్ నరేష్ సూర్య ఈ పోటీలను మరోసారి గ్రాండ్ గా నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్ లకు ఫిట్నెస్ పై అవగాహన కల్పించడంతో పాటు లోకల్ బాడీ బిల్డర్లకి మోటివేషన్ కోసమే ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పాడు. ఇలాంటి ఈవెంట్లు సిటీలో జరగడంతో హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరుగుతుందన్నారు స్పోర్ట్స్ అండ్ టూరిజం సెక్రటరీ బుర్రా వెంకటేశం. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విజేతలకు మెడల్స్ అందించారు. వచ్చే ఏడాది నుంచి మరింత గ్రాండ్ గా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నరేష్ సూర్య క్లాసిక్ అనేది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాం.
దగ్గర అన్ని ఎక్విప్మెంట్ బ్రాండ్స్, క్లోతింగ్ బ్రాండ్స్, సప్లిమెంట్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి. ఇది 3 డేస్ ఈవెంట్ అండి. నిన్న వెయింగ్ అదంతా అయిపోయింది. ఈరోజు కొన్ని బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, మిక్స్ మార్షల్ ఆర్ట్స్ కాంపిటీషన్స్, పవర్ లిఫ్టింగ్, స్ట్రెంత్ లిఫ్టింగ్ అయితే ఉన్నాయి. రేపు ఇంకా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, ఇంకా ఆర్మ్ రెజ్లింగ్ కాంపిటీషన్ జరగబోతున్నాయి. ఈసారి కాంపిటీషన్కి నాట్ ఓన్లీ ఇండియా, పక్క దేశాల నుంచి కూడా వచ్చారు. ఖతార్ నుంచి, అబుదాబి నుంచి, రష్యా నుంచి ఉమెన్స్ బికినీకి సంబంధించిన అథ్లెట్స్ వచ్చారు. ఈసారి చాలా మంచి రెస్పాన్స్ ఉన్నాయి. ఇక్కడ జరిగే ఈ ఈవెంట్ని మరి 4th ఎడిషన్ వరకు సూర్య నరేష్ ఆయన సొంతంగా కష్టపడి చేశారు. ఈ ఈవెంట్తో సపోర్ట్స్ మొదలుపెట్టి నెక్స్ట్ ఇయర్ నుండి మన ఎల్బీ స్టేడియంలోనే దీని ఈవెంట్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి మొత్తం ఇంకా ఇండియాలో సంబంధించిన బెస్ట్ ఎక్స్పో ఇక్కడే జరుగుతుందనే స్థాయికి దీన్ని తీసుకొద్దాం. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ హెల్త్ రెవల్యూషన్, సో వీ విల్ టేక్ కేర్ ఇట్ టు ది నెక్స్ట్ లెవెల్ విత్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇట్ విల్ బి టేకెన్ టు నెక్స్ట్ లెవెల్. ఐ కంగ్రాచులేట్ సూర్య నరేష్ ఫర్ డూయింగ్ దిస్ గ్రేట్ వర్క్. మెన్స్ బాడీ బిల్డింగ్, మెన్స్ ఫిజిక్, మేల్ ఫిట్నెస్ మోడల్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్, జూనియర్ మెన్స్ బాడీ బిల్డింగ్ ఇలా 10 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పవర్ లిఫ్టింగ్, కిక్ బాక్సింగ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలను ప్రోత్సహించేందుకు మెడల్స్ తో పాటు క్యాష్ అవార్డ్స్ ని అందిస్తున్నట్లు ఆర్గనైజర్స్ చెప్పారు. అంటే గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉన్నాయి, 1 లాక్ వరకు, అప్ టు 1 లాక్ ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో. అండ్ MMA ఉంటుంది, అండ్ పవర్ లిఫ్టింగ్ ఉంటుంది, స్ట్రెంత్ లిఫ్టింగ్ ఉంటుంది. దాంట్లో కూడా ఆ కేటగిరీస్ తగ్గట్లు ప్రైజెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ 15,000-10,000 ప్రైజెస్ కూడా ఉన్నాయి. అండ్ టీషర్ట్స్, బ్యాగ్స్, అలా మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవ్వబడుతున్నాయి. యా, ఇలాంటి ఎక్స్పో నరేష్ సూర్య క్లాసిక్ ఈయన ఒకటే తీసుకొచ్చారు. ఇంతవరకు ఎవరు చేయలేదు హైదరాబాద్లో. ఇది సౌత్ ఇండియాలో పెద్ద ఎక్స్పో ఇది. ఇది ఆల్మోస్ట్ అంటే ఫిట్నెస్కి ఒక అవేర్నెస్ కూడా తీసుకొస్తుంది ఈ ఎక్స్పో. ఇసీ ఎక్స్పో మే కాఫీ అలగ్ వేరియేషన్స్ కే స్పోర్ట్స్ హే, జస్ట్ బాడీ బిల్డింగ్ హే, అలగ్ కేటగిరీ ఏ వెయిట్ లిఫ్టింగ్ హే, మెన్ ఫిజిక్స్ హే, అండ్ స్పెషలీ జో ఈవెంట్ హే యహాపర్ హో రా హే మోయ్ థాయ్, థాయిలాండ్ కా నేషనల్ గేమ్ హే, అండ్ మిక్స్ మార్షల్ ఆర్ట్ MMA. So guys, all over from India, South India, all the fighters has report here. Day 2 hai, on day 18, registration medical almost has finished. Now the fights is going on all age category, from age category from 8 to 37 weight category, ye fights total yahan par ho rahe hai. I request to all the Hyderabadis to come and join and see this expo. Men's Classic Bodybuilding event lo Hyderabad ki chendina Amardeep vijeta ga nilchadu. Marovaipu potilo India's strong man Raghavender, Siddharth Jaiswal, Mr India Ankur Sharma, Pooja lanti star bodybuilderlu special attraction ga nilustunnaru. లగ్జరీ కార్ల కంపెనీ జాగ్వార్ అడ్వెంచర్ రైడ్ నిర్వహించింది. ఆర్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పేరుతో శంషాబాద్ లో కార్ల టెస్ట్ రైడ్ ఈవెంట్ చేసింది. రైడ్ లో జాగ్వార్ కి చెందిన లగ్జరీ సెడార్ అండ్ స్పోర్ట్స్ కార్లతో అడ్వెంచర్ డ్రైవ్ చేసింది. ల్యాండ్ రోవర్ తో చేసిన రైడ్స్ ఆకట్టుకున్నాయి. జాగ్వార్ లో కొత్తగా వచ్చిన XE అండ్ XF కార్లతో రైడ్ నిర్వహించారు. సికింద్రాబాద్ బీఆర్జేసీ పార్షి హైస్కూల్ సెంచునరీ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. లలిత కళా తోరణంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఆడిపాడారు. ఈ సందర్భంగా స్కూల్తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు టీచర్లను సత్కరించారు.
సికింద్రాబాద్ బీఆర్జేసీ పార్షి హైస్కూల్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లలిత కళా తోరణంలో సెంటినరీ సెలబ్రేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనారిటీ కమిషన్ చైర్మన్ మహమ్మద్ కమరుద్దీన్, మైనారిటీ కమిషన్ మెంబర్ గుస్తీ నోరియాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. స్కూల్ దేవాలయం లాంటిదని, రానున్న రోజుల్లో మహిళలదే ప్రత్యేకమైన పాత్ర ఉంటుందన్నారు ఎంపీ దత్తాత్రేయ. పేదరికాన్ని తొలగించాలంటే విద్య అందరికీ తప్పనిసరిని చెప్పారు. 100 ఏళ్ల ముందే మంచి ఇన్స్టిట్యూట్ పెట్టి వేలాది మంది విద్యార్థులకు విద్యనందించడం గొప్ప విషయమన్నారు ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్. ఇతనే అచ్చే స్కూల్ చలానా బహుత్ బడి భాగ్య హై. సబ్సే జ్యాదా జో విద్యాలయ బోల్తే స్కూల్ జో హై యే మోర్ దెన్ టెంపుల్. స్కూల్ సబ్సే జ్యాదా బహుత్ హీ జో హై మహత్వ హోతా హై. తో ఇస్లియే అగర్ అప్నే కో డెవలప్మెంట్ హోనా హై, అగర్ తరక్కీ మే జానా హై, అగర్ దునియా కే సామ్నే ఆగే జానా హై, ఔర్ ముజే బహుత్ ఖుషీ హై ఆజ్ జ్యాదా జో హై యహాన్ పర్ మహిళా హై. ఉమెన్ నంబర్ ఇస్ లార్జ్ నంబర్. ఆగే ఆనే వాలే దిన్ మే ఉమెన్ రోల్ విల్ బి సూపర్ వన్ అండ్ వెరీ క్రూషల్ వన్. ద స్కూల్ హస్ స్కోర్డ్ 100 అండ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. సంబడి సెడ్ ఇట్ విల్ కంటిన్యూ టు సర్వ్ ఫర్ అనదర్ 150 ఇయర్స్. Who knows, it could go much beyond that. Many congratulations to all of you, all the teams right from the beginning for the last 100 years who have made this evening possible. Schools only boast of what the students have achieved and how well they have done in life. Here was a sight, a very rare sight, where the school remembered all its teachers right from the beginning and honored one after the other. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు టీచర్లను సత్కరించారు. ఈ స్కూల్తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ చేసిన డాన్సులు అందరినీ ఆకట్టుకున్నాయి. తడకల రాజేష్ దర్శకత్వంలో శ్రీనాథ్ రాజ్, కళ్యాణి పార్టీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న గేమర్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. నటీ నటులను అభినందించారు. ట్రైలర్ చాలా బాగుందని, సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు వివేక్. చిన్న చిత్రాలను ఆదరించాలని, చిన్న నిర్మాతలను ప్రోత్సహించాలని కోరారు. ట్రైలర్ చూశాను. మన తడకల రాజేష్ గారు ఒక న్యూ యాక్టర్స్తో శ్రీనాథ్ రాజ్, కళ్యాణి పటేల్ హీరో హీరోయిన్గా ఈ కొత్త సినిమాని తీసి బీజీ
వెంచర్స్ అకాడమీ ద్వారా ఏదైతే కొత్త యాక్టర్స్ యాక్ట్రెసెస్ని ప్రోత్సహించాలో వారు ఈ సినిమాలో ప్రోత్సహిస్తూ ఒక సినిమా తీయడం జరిగింది. డెఫినెట్లీ మేము కూడా ఈ చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేసే బాధ్యత ప్రభుత్వం పైన సమాజం పైన ఉంది. శ్రీనిత్ రాజు ఇంకా కళ్యాణి పటేల్కి వాళ్ళిద్దరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రాజేష్ని కూడా వారికి ఆ ధైర్యం, నేను కూడా చిన్న ప్రొడ్యూసర్గా హిట్ ఫిలిమ్స్ తీస్తానని చెప్పి ఏదైతే ఆ నమ్మకంతో ముందుకొచ్చారో వారికి కూడా అభినందనలు చెప్తూ పిక్చర్కి ఆల్ ద బెస్ట్. సో అలాగే నా సినిమా గురించి చెప్పాలంటే ఇంతకుముందు నేను 6 చిత్రాలు చేశాను, ఇది ఇప్పుడు 7వ చిత్రం. ఇది ఈ చిత్రంలో నేను ప్రతిసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూనే ఉన్నాను. ఈ సినిమాలో కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాను. సో నేను బీజీ యాక్టింగ్ అకాడమీ పెట్టాను, దాంట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అందరికీ అవకాశాలు ఇస్తూనే ఉన్నాను. అలాగే శ్రీనిత్ రాజ్ ఫస్ట్ టైం హీరోగా దీనికి పరిచయం అవుతున్నాడు, తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సో బాగా కష్టపడ్డాడు. అలాగే దాంతోపాటు కళ్యాణి పటేల్ కూడా పరిచయం అవుతుంది హీరోయిన్గా, అనిరోధ్ ఇంకా మన నరేందర్ అలాగే అల్తాఫ్, సో ఇంట్లో అలా సింధు నేహ అలా చాలామంది క్యారెక్టర్స్ దీంట్లో చేస్తున్నారు. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే వి హమరా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.